లేకపోతే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు లాగా అలాగే రాజీవ్ గాంధీలాగా ఎవరైనా చచ్చారా వచ్చి అన్ని ప్రగల్పాలు పలికి అన్ని మాటలు చెప్పి రైతులను చంపించావే డెబ్బై మందిని ఇప్పటివరకు ఏమీ చేయలేదు ఇప్పుడు వచ్చి నేను బియ్యం ఇస్తున్నాను నేను మోడీ అనే అభయస్తం ఇస్తున్నాడే నిన్ను నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ నేను నమ్మితే నిజంగా చెప్తున్నాను మోడీని ఈసారి గెలిపిస్తే ఈ దేశం నాశనం అయిపోతుంది ఎందుకంటే మతపరంగా కులపరంగా మహిళల పరంగా మణిపూరే దానికి నిదర్శనం దయచేసి మీరు గమనించండి ఒక మహిళలు చనిపోతూ ఉంటే అక్కడ పేదవాళ్ళు అరుస్తూ ఉంటే ఒక్కరోజు కూడా మాట్లాడలేదు అదాని గురించి ఇంత కరప్షన్ చేస్తూ ఉంటే ఒక్కరోజు అదాని గురించి మాట్లాడలేదు గతంలో బెంగళూరులో కర్ణాటక ఎలక్షన్స్లో ఎన్నోసార్లు వెళ్ళిన మోడీ కానీ నడ్డా కానీ అమిత్ షా కానీ అక్కడ రిజల్ట్ కింద పడ్డారు వాళ్ళు రివర్స్ అయిపోయింది ప్రజలు గుర్తించారు ఇక్కడ కూడా తెలంగాణలో వచ్చి కూడా మేము ఏదో పార్టీలో తెలంగాణ ఇచ్చినాక కూడా కష్టాలు పడి నా మా బిడ్డలు అవన్నత్యానికి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే ఇక్కడ ఓడగొట్టాలని నువ్వు కేసీఆర్ నీ కూతుర్ని అరెస్ట్ చేయలేదంటే అది కూడా ఒక పెద్ద ఫ్రాడ్ ఇప్పుడు కూడా దాన్ని డ్రామా లాగా చేసి ఏదో వేసినట్టు చేశాము అని ఎలక్షన్ వరకు లాగిచ్చి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటి అనే లెవెల్లో రాజకీయం నడిపిస్తున్నాడు మోడీని దయచేసి నమ్మద్దు బీఆర్ఎస్ని నమ్మద్దు ఇప్పుడు జరిగిన అన్యాయం ఒక దళిత ముఖ్యమంత్రిని మోసం చేశాడు మహిళలను మోసం చేస్తాడు ఆయన చేస్తాడు ఈయన చేస్తాడు రైతులను మోసం చేస్తాడు నిరుద్యోగం రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఇచ్చాడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడా ఈయన ఇచ్చాడా ఆయన ఇచ్చాడా కాబట్టి ఇంకా మనం ఇలాగ చైతన్యం లేకుండా ఉండి ఓటును గనక దుర్వినియోగం చేసుకుంటే మన నెత్తి మీద మనమే భస్మాసులు హస్తం పెట్టుకున్నట్టు అవుతుంది ప్రజాస్వామ్యాన్ని చంపేసిన వాళ్ళం అవుతాం అంటే మీరు మరి మోడీ గారికి అంత వ్యతిరేకంగా ఉన్న మీరు మరి బీజేపీలో ఎలా చేశారు అప్పుడు నేనేంటంటే అమ్మా మాకు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయింది సో అప్పుడు బీసీగా ఉన్న నాయకుడు పేదవాడు అమ్మిన వ్యక్తిగా ఒక ప్రజల అంశాలను అర్థం చేసుకుంటాడేమో అని నేను వెళ్ళాను కానీ నాకు వెళ్ళిన తర్వాత వెళ్లడమే మంచిదైంది నాకు తెలిసింది వాళ్ళు దళితుల పట్ల ఎంత వివక్షత చూపిస్తారో మహిళల పట్ల ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తారో కులం పట్ల వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది నాకు పోతేగా తెలిసింది వెళ్తేనేగా తెలిసింది తల్లి లేకపోతే ఈయన చెప్పిన మాయ మాటలు నేను ఖండించడానికి ఈరోజు ఇక్కడ కూర్చునే దాని కాదు సో ఏదైనా కానీ సాంగత్యము సహవాసం చేస్తే తెలుస్తుంది అలానే మగవాడి నిన్నటి వరకు వెళ్ళేసి ఈ రోజు వచ్చేసి చేరినప్పుడు అప్పుడు ఎలా మంచిగా అయినాడు వాళ్ళు ఎందుకు అడగరు ఒక మహిళగా నన్నే ఎందుకు అడుగుతారు అంటే ఒక స్త్రీనైనా ఒక దళిత మహిళనైనా లేకపోతే నేను చదువుకున్నానైనా నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉందైనా మీ భయం ఏంటి నాకు అర్థం కావట్లేదు మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్